రై ఏంటో చూడు. సెక్షన్ 302 ప్రకారం నేరస్తుడు ముద్రగడ గణపతి వరప్రసాద్కి ఉరి శిక్ష విధించడమైనది. బాబు నాన్న, నేనన్న స్నానం చేయించి పువ్వులు పెట్టు, వాళ్ళు వచ్చేస్తారు. అమ్మా అమ్మా రుక్మిణి, అయ్యో అత్తరైపోయింది, ఉండండి కొనుక్కొస్తా. అబ్బాయి అబ్బాయి, అత్తరుందా? అత్తరు కావాలా? లారీ ఎక్కు, ఎంత కావాలంటే అంత అత్తరు. అలాగలాగే. డబ్బుతో మంచాన పడ్డ నా తండ్రి మీద కనికరం లేకపోగా, మతిస్థిని తప్పిన నా చెల్లెల మీద సానుభూతి చూపించకపోగా, మనిషి అన్న ప్రతి వాడు నా చెల్లెల మీద మగతనం చూపించారు సార్. నా అన్నవాడు చావుకు దగ్గరై నా అన్నవాడు లేని నా చెల్లిని ఆకలి తీరుస్తామని, అన్నం పెడతామని వాళ్ళ ఆకలి తీర్చుకున్నారు సార్. చెప్పండి స్వామి, నేను మటరు చేశానా, మోక్షం కలిగించానా? చెప్పండి,
ఏంటి స్వామి, కన్నీళ్లు కారుస్తున్నారా? ఈ అభాగ్యుడి కథ విని బాధపడుతున్నారా? స్వామి, నా కావలసింది ఓదార్పు కాదు. ఒక్కరోజు ఒక్కరోజు విడుపు స్వామి, నన్ను ఒక్కరోజు వదిలేయండి. నా బతుకులో నిప్పులు పోసిన వాళ్ళ కాస్తాలకు నిప్పంటిచ్చొస్తాను, ఆ తర్వాత మీ ఇష్టం. ఒకేసారి ఊరి తీస్తారు, వందల సార్లు హింసించి చంపుతారు, మీ ఇష్టం స్వామి, మీ ఇష్టం. నిన్ను ఒక రోజంతా వదిలిపెట్టి నేను భజనలో కూర్చోవాలంటావు స్వామి? ఏ శరణం అయ్యప్ప, నిన్ను అరగంట బయటికి తీసుకెళ్తేనే ఒక మటన్ తీసుకొచ్చావే, ఒక ఫుల్ డే వదిలిపెడితే? అమ్మో, ఇంకేమైనా ఉందా? భారతదేశంలో జనాభా ఎక్కువ అన్న వాడిని చెప్పించి కొట్టే స్థాయిలో మటన్ చేయవు నాయనా. నా వల్ల కాదు ప్లీజ్. ఇలా ఫ్లాష్ బ్యాక్లన్నీ వింటూ పోతే ఈ సెంట్రల్ జైల్లో సెల్లుకు ఒకటికి సెంటిమెంట్ స్టోరీ ఉంటుంది. మా అమ్మని చంపారండి, మా ఆయన పొడిచారండి అంటూ చెప్పిన ఫ్లాష్ బ్యాక్లన్నీ విని మిమ్మల్ని వదిలిపెడితే ఈ దేశంలో సేవలు, ఈ జైల్లో మేము మిగులుతాం. ఇంకాసేపు నీ కన్నీటి కథ వింటే నాకు టెన్షన్ వచ్చి ఈ మాలకి సెలవిచ్చి నలలుంగి విప్పేసి జీన్స్ ప్యాంట్ వేసుకుని నేను రిప్లై పోగలను. వద్దు స్వామి వద్దు, ఇప్పటికే సెంటిమెంట్కి పోయి ఆయింట్మెంట్ రాయించుకున్నాను, నా వల్ల కాదు స్వామి. స్వామియే శరణమయ్యప్ప. సాటి మనిషి బాధ అర్థం చేసుకోలేని మీ భక్తికి శతకోటి దండాలు. వెళ్ళి మీ పెళ్ళాంబిడ్డలతో తెలుసాగా గడిపి డిసెంబర్లో శబరిమలకి మేళల్లో సిమ్లా ట్రిప్పులు వేసుకుని వచ్చిన జీతాలు లెక్కలు కట్టుకుంటూ బతికేయండి పండే స్వామి. ఏంటి మళ్ళీ ఇంట్రా కేసిన? ఇరగొట్టిన నోరిప్పలేదు, మీరు వచ్చి ఏమిప్పిస్తారు? విరక్కొడితే నేరస్తుల నోరు విప్పరు సార్. మరి విప్పుటారా? సర్లే విప్పటేయండి నోరు. అబ్బాయిని గురుకుల పాఠశాల చేర్పించాను. మీ నాన్నగారు అస్తికలు జాగ్రత్త చేశాను, మీ చెల్లెల సేవని మార్చురీలో భద్రపరిచాను, మిమ్మల్ని తప్పించడానికి ఏర్పాటు చేశాను. డ్యూటీ నుంచి సస్పెండ్ అయినందుకు ఫీల్ అవడం లేదు సార్. ఆ నేచుల్ని మట్టుకు లైఫ్ నుంచి డిస్మిస్ చేయకపోతే ఫీల్ అవుతాను. వస్తాను సార్. తెలువయ్యా, నా మాట తెలువయ్యా, ఆయన వచ్చేస్తారు. Thank you.
చేయండి స్వామి. నా కథ విన్న వాళ్ళు కన్నీళ్లు కూడా పెట్టుకున్న వాళ్ళు నన్ను ఒక్కసారికి వదిలేయండి. మాల వేసుకున్నవాడు మనిషి రూపంలో దేవుడు అంటాను. ఈ ఒక్కరోజు డ్యూటీలో అయ్యప్ప భజనకి వెళ్ళొచ్చాననుకోండి స్వామి. గురుస్వాములు మీకు సాష్టాంగ పడుతున్నాను. మీ మీద చెయ్యెత్తలేక వేడుకుంటున్నా, నన్ను వదిలేయండి. అంటే మాల లేకపోతే చంపేస్తావా? నాకు దేవుడు అట్టొచ్చిన దయ్యాలట్టు పడిన వాళ్ళని చంపే తీరతారు స్వామి. నా కుటుంబమే నాశనమైపోయింది, నా బతుకు గాజు పెంకులైపోయింది. నేను చచ్చి బతుకుతున్న మనిషిని స్వామి. మాట్లాడడం ఎంత పాపమో, జైల్లో గుడిగా నమ్మిన వాడిని, నిన్ను సమర్థించడం అంతే పాపమని జైలు బయటకు వచ్చాను. దీక్ష తీసుకుని అయ్యప్పని కొలుస్తూ ఒక మనిషిని చంపు అంటూ చెప్పలేక మూగవేదన అనుభవించానయ్యా. అందుకే కాసేపు దీక్షని బ్రేక్ చేశాను. ఇప్పుడు ఉప్పు కారం తింటున్న మనిషిగా చెప్తున్నాను, వెళ్ళి చంపేశాను. ఒక్కరోజు కాదు, ఎన్ని రోజులైనా సరే నీకు అన్యాయం చేసిన వాళ్ళకి సమాధి కట్టి, ఇది గణపతి కట్టిన సమాధి, ఇది దుర్మార్గానికి పెట్టిన చితి అని చాటి చెప్పి రౌడీయిజం అనే పదం డిక్షనరీలో లేకుండా చేస్తాను. గూండాయిజం గుర్తులు సమాజం గడప అవతల వరకు తరిమి కొట్టి, ఇది గణపతి గీసిన గీతరా అని జబ్బ చరిచి చెప్పిరా. వెళ్ళు, సమరమే చేస్తావో అశ్వమేధమే చేస్తావో చేసి స్వామి. ఇక దయ్యాల సంగతి నేను చూసుకుంటా వస్తాను స్వామి, వస్తాను. స్వామియే శరణమయ్యప్ప. ఏ చీకు చింత లేకుండా హాయిగా చికెన్ పీక్ తింటున్నారా? ఏ నీకేమన్నా కడుపు నొప్పా? కడుపు నొప్పి కాదండి బాబు, గుండెల్లో నొప్పి. ఆ గణపతి గాడు జైలు నుంచి తప్పించుకున్నాడని? తప్పించుకున్నాడని కాదు, తప్పించుకుని మన దగ్గరకు వస్తాడని. వచ్చి ఏం పీకుతాడట? పీకడు, ఒక్కొక్కడిని లేపుతాడు. లేపటం మాకు వచ్చు కానీ ముందు మందు తాగండి, తాగండి, తాగండి. ఏమా మీ ఆయన ఎక్కడా? క్లబ్కి వెళ్ళారండి, ఈ పాటికి వచ్చేస్తుంటారు. తిరిగి రావడం కాదండి, పారిపోతున్నారు. మీ వారిని చంపడానికి వెంట పడుతున్నాడు. సార్ ఇప్పటికైనా నా మాట వినండి, పాస్పోర్ట్లు వీసాలు రెడీ చేయిస్తా. కొన్నాళ్ల పాటు ఫ్యామిలీతో ఏ దుబాయ్ వెళ్ళిపోండి. సార్ ఈ మర్డర్ విషయంలో మీ స్టేట్మెంట్ కావాలి. మీ తమ్ముడి మర్డర్ విషయంలో ఎవరినైనా అనుమానిస్తున్నారా? అనుమానం ఉందా అని అడుగుతారా? నీ అబ్బా నీకు తెలియదురా నా తమ్ముడు చంపిందారో? అసలు మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కదయా, వాడు బయటపడింది. ఆ లేడీ ఎస్ఐ బోయపాటి వెంకటమహాలక్ష్మి హెల్ప్ లేకుండా వాడు బయటపడే స్కోప్ లేదండి. దాన్ని పట్టుకుంటే గానీ ఆ గణపతి గారు ఎక్కడున్నాడో తెలియదు.